రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల విద్యాధికారి మంకు రాజయ్య మరణం రాష్ట్ర విద్యారంగానికే తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు మండల ప్రజలు ఉపాధ్యాయులు తెలిపారు. अंदर के हैं जोहर 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 अमर रहे अमर रहे जोहर मंडल विद्याधिकारी राजेश सर जोहर मंडल विद्याधिकारी मंकु राजेश सर जोहर अमर रहे अमर रहे ఎందుకంటే ఆంగ్ల మాధ్యమం తప్పకుండా ప్రవేశపెట్టాలి ఎందుకంటే ఆ పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలలకు పోతురు అనేటువంటి ఉద్దేశం చేత ఇవల్ల ఆ ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టి ప్రభుత్వం చేతనే అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలనేటువంటి ఆలోచనను రేకెత్తించినటువంటి వాడు రాజేష్ సార్ అందుకే ఆయన ఈ అంతర్జాతీయ జాతీయంగా కూడా ఆయన గుర్తింపు పొందాడు అందుకే జాతీయ అవార్డు కూడా ఆయనకు రావడం జరిగింది నిజంగా అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి సాత్వికుడు మహోన్నతమైనటువంటి విద్యావేత్త అలాంటి వాడు మన జిల్లాకు సంబంధించి మన ప్రాంతానికి సంబంధించి మన మండలానికి సంబంధించి కాబట్టి మనందరం కూడా చాలా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఆయన ఆశయాలను తప్పకుండా పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యాభైవ పుట్టినరోజు జరుపుకున్నటువంటి కొద్ది రోజుల్లోనే తన తనువు తాళించడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థను మార్చవచ్చు శక్తి ఎలా ఉంటుందనే దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మంకు రాజయ్య సార్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై నిరంతరం అన్వేషించినటువంటి వ్యక్తి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను విద్యార్థులను యువకులను గ్రామస్తులందరినీ కూడా ప్రేరేపణ చేసి విద్యా పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ఆ పొల్లారెడ్డిపేట మండలం నుంచి మన రాష్ట్రమంతటా కూడా ఈరోజు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఏర్పడ్డాయంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మంకు రాజయ్య సార్ అలాంటి వ్యక్తి 2014లోనే జాతీయ స్థాయిలో ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు కూడా పొందినటువంటి వారు మరి వారు ఈ కరోనా కాలంలో కూడా చిన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు అనేటువంటి ఆవేదన చేత విలేజ్ లర్నింగ్ సెంటర్స్ పేరు మీద గ్రామ గ్రామాన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ప్రేరేపించినటువంటి వాడికి చాలా గ్రామాలలో విలేజ్ లర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా విద్యను అందే విధంగా చేశాడు అదే క్రమంలో మా చీకోడ్ గ్రామంలో కూడా మేము విలేజ్ లర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఆ గ్రామస్తులను కూడా మోటివేట్ చేసి ఎంతగానో ప్రేరేపించినారు మరి వారు వచ్చినప్పుడల్లా ప్రతిసారి అనేది ఏంటంటే జీవితం చాలా చిన్న సార్ మనం ఉన్నంతసేపు ఏం చేశామనేది ముఖ్యం ఎన్ని రోజులు బతకామనేది కాదు ముఖ్యం అనేది అంటూ ఉండేవారు మరి వారు అన్నట్టుగానే వారు జీవించినటువంటి ఈ కొద్ది కాలంలోనే చిరస్థాయి కీర్తిని పొందినటువంటి వారు ఆకస్మికంగా మరణించడం రాష్ట్ర